ఒక్కసారి షుగర్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే జీవితకాలం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక బరువు తగ్గటం వ్యాయామము యోగా ప్రాణాయామము ధ్యానము లాంటి ప్రక్రియ ఆటలాడటము ఇటువంటివి చేస్తే ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది నియంత్రణలోకి వస్తుంది దాంతోపాటు కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి పొద్దున రాత్రి మెంతులు పొడి చేసుకుని మెంతి పొడి తీసుకోవటం లేదు కాకరకాయ రసం తాగటం ఇవే కాకుండా అవిసి గింజలు ఉంటాయి గింజలను వేయించి పొడి చేసి రోజుకు ఒకటి రెండు స్పూన్లు అవిసి గింజల పొడి తిన్నా కూడా ఇవన్నీ కూడా గృహ వైద్యాలు చిట్కా వైద్యాలు ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఈ చిట్కా వైద్యాలు టైప్ వన్ డయాబెటీస్ వంశపారంపర్యంగా వచ్చే డయాబెటీస్కి ఇది పనిచేయవు ఈ టైప్ టూ డయాబెటీస్లో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పిండి పదార్థము కార్బోహైడ్రేటు ప్రోటీన్ మాంసకృతులు కొవ్వు పదార్థం ఫ్యాట్ ఉంటాయి బాగా మనం పిండి పదార్థాన్ని తగ్గించాలి మనం తెల్లగా మల్లెపూలా తిని అన్నం తిని ఎక్కువగా తినే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది మొట్టమొదట అది తగ్గించుకోవాలి ఈ తెల్లటి అన్నం బదులు బ్రౌన్ రైస్ తినాలి అంటే పైన ఉండే ఊక మాత్రం తీసి దంపుడు బియ్యంలాగా ఉండేవి వాళ్ళ మనకు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో పీచు పదార్థం ఉంటుంది బి కాంప్లెక్స్ విటమిన్ అన్నీ కూడా ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రం ఇక్కడున్న వ్యవసాయ పరిశోధన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సోనా అనే ప్రత్యేకమైన వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు తెలంగాణ సోనా తిన్న వాళ్ళకి షుగర్ తక్కువగా వస్తుంది ఇది తిన్న తర్వాత వెంటనే షుగర్ లెవెల్ పెరగదు తినగానే షుగర్ పెరిగిపోవటాన్ని ఎక్కువగా ఉంటాని దాన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు తినగానే లోపల పెరిగిపోతుంది కనుక తెలంగాణ సోనా బియ్యం వాళ్ళకి షుగరు బాగా కంట్రోల్లోకి వస్తుంది మనం ఎంత అన్నం బదులు అంత కూర తినాలి కొద్దిగా అన్నం తినాలి మనం హోటల్కి వెళ్తే ఏదైతే ప్లేట్ మీల్స్ తింటామో ఆ ప్లేట్ మీల్స్లో ఒక స్టీల్ కప్పుతో మనకు అన్నం ఇస్తాడు అంతే తినాలి కొంతమంది నేను అన్నం తగ్గించేశాను రొట్టెలు తింటున్నామని చెప్పి అరడజొన్న రొట్టెలు తింటారు జొన్న రొట్టెలు తిన్నా గోధుమ రొట్టెలు తిన్నా అన్నీ తిన్నా ఉపయోగం లేదు బియ్యంలో ఎంత గ్లూకోజ్ ఉందో జొన్నల్లో రాగుల్లో సజ్జల్లో గోధుమల్లో కూడా అంతే ఉంది దాని బదులుగా ఈ ప్రోటీన్ మాంసకృతులు అధికంగా ఉండే పప్పు ధాన్యాలు ఉన్నాయి పెసరపప్పు మినప్పప్పు శనగపప్పు బొబ్బర్లు అలసందలు సోయాబీన్ ఆకుపచ్చగా ఉండే గ్రీన్ పీస్ బఠానీలు వాటిని తింటే అది చాలా శ్రేష్టం కనుక మాంసకృత్తులు శాఖాహారులు ఇవి తింటే కోడిగుడ్లు మరి అలాగే చికెను మటను ఫిష్ ప్రాన్స్ ఈ మాంసాహారంలో చికెను చేపలు మంచిది ఈ మటన్ గొర్రె మాంసం మేక మాంసం ఎక్కువగా తినటం మంచిది కాదు రొయ్యలు కూడా మంచిది కాదు బ్రెయిన్ కానీ కార్జం కానీ ఎక్కువగా తినకూడదు వీటి వల్ల పాలు పెరుగు మంచిదే కొవ్వు పదార్థం కూడా పరిమితంగా తీసుకోవాలి నూనె నెయ్యితో వండిన వంటకాలు కూడా పరిమితంగా తీసుకోవాలి ఈ విధంగా టైప్ టూ డయాబెటీస్ అనేది మనం మన చేతుల్లో ఉంటుంది చాలామంది ట్యాబ్లెట్లు వాడకుండానే నియంత్రణ చేసుకోవచ్చు ట్యాబ్లెట్లు వాడినా తక్కువ మోతాదులో కంట్రోల్ అవుతుంది ఇన్సులిన్ అవసరం చాలా తక్కువ ఇవి టైప్ వన్ డయాబెటీస్కి టైప్ టూ డయాబెటీస్కి ప్రధానంగా స్థూలమైన తేడాలు కొన్ని జన్యుపరమైన పరిశోధనలు ఈరోజు అందుబాటులోకి వచ్చినాయి ఏ జన్యులలో ఆ జన్యు కారణం వల్ల క్రోమోజోముల వల్ల షుగర్ వస్తుందో తల్లిదండ్రులలో ఉండే ఆ క్రోమోజోములను మార్పు చేయటం ద్వారా మరి ఆ సంతతికి ఆ పుట్టే పిల్లలకి రాకుండా పరిశోధనలు జరుగుతున్నాయి అది సఫలీకృతమైతే మనం జన్యులో జన్యువులలో మార్పు చేయటం ద్వారా టైప్ వన్ డయాబెటీస్ వంశపారపరంగా రాకుండా కాపాడుకోవచ్చు టైప్ వన్ డయాబెటీస్ కానీ టైప్ టూ డయాబెటీస్ కానీ మనం ఎలా గుర్తించాలి టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్న వయసు టైప్ టూ డయాబెటీస్ అంటే పెద్ద వయసు పెద్ద అంటే నలభై ఐదు సంవత్సరాలు పై సన్నగా ఉంటే టైప్ వన్ డయాబెటీస్ లావుగా స్థూలకాయం భారీ కాయం అంటే టైప్ టూ డయాబెటీస్ తర్వాత టైప్ వన్ ఇన్సులిన్తో కంట్రోల్ అవుతుంది ఎక్కువగా టైప్ వన్ డయాబెటిస్ ఇన్సులిన్ లేకపోయినా ట్యాబ్లెట్లతోనే కంట్రోల్ అయ్యేది టైప్ టూ డయాబెటీస్ కులోమ గ్రంథిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది టైప్ వన్ డయాబెటీసు కొంత ఉత్పత్తి అవుతుంది మనము బరువు పెరగటం వల్ల క్లోమగ్రంథి ప్యాంక్రియాస్లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ సరిపోక బరువు పెరగటం వల్ల షుగర్ అనేది వస్తుంది ఈ ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటం వల్ల షుగర్ కంట్రోల్లోకి అవుతుంది ఈ అనర్థాలు అనేవి కంటి మీద గుండె మీద మూత్రపిండాల మీద ఇన్ని మెదడు మీద అనేకమైన అనర్థాలు వస్తాయి ఇవి టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ అనర్థాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులో ప్రారంభమైనప్పుడు అనేకమైన అవయవాలలో మార్పులు ఎక్కువగా వస్తుంటాయి కనుక అది టైప్ వన్ డయాబెటీస్ సంబంధించింది ఈ విధంగా టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ని మనం గమనించవచ్చు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఒక్క బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందా ఇంకేమైనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు షుగర్ టెస్టింగ్ బ్లడ్లో చేసుకుని సంతోషించకూడదు అబ్బా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించాను ఈరోజు ఎనభై ఉంది అని సంతోషించకూడదు గత మూడు నెలలుగా షుగర్ కంట్రోల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే వన్ సి అనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే గత మూడు నెలలుగా ఈ షుగర్ నియంత్రణలో ఉందా లేదా అని తెలుస్తుంది అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ షుగర్ అనేది ఫాస్టింగ్ అంటే ఏమీ తినకుండా పరగడుపును చేయించుకోవటంతో పాటు హెచ్బిఏన్సీ కూడా చేయించుకోవాలి దీంతోపాటు ఈ షుగరు దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు దాని ప్రభావము గుండె మీద పడుతుంది గుండె బాగా పనిచేస్తుందా లేదో తెలుసుకోవాలంటే ఈసీజీ పరీక్ష టూడీఏకో పరీక్ష ఇంకా కొంతమందికి ట్రెడ్మిల్ టెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది మెదడుకి రక్త సరఫరా బాగా అవుతుందా లేదా అనేది మెదడు మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు మెడలో ఉంటాయి వాటిని కెరాటిన్ రక్తనాళాలు అంటారు దానికి డాపులర్ పరీక్ష ఎంచుకోవాలి అలాగే మూత్రపిండాలు బాగా పనిచేస్తున్నాయి తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ పొట్టక చేయటం అలాగే మూత్రపిండం సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ బ్లడ్ యూరియా అని సీరం క్రియాటిన్ అనే పరీక్ష ఉంటుంది కాళ్లకు రక్త సరఫరా కూడా తగ్గుతుంది ఎందుకంటే షుగర్ వాళ్ళకి కొవ్వు రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తనాళాలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ మూసుకుపోయే అవకాశం ఉంది రక్త సరఫరా కాళ్ళలో బాగా జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే డాప్లర్ పరీక్ష చేయాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి